మీరు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను వ్యతిరేకించి ప్రత్యేక సాయాన్ని తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అని అంటున్నారు వైసీపీ. చంద్రబాబు నాయుడు ప్రత్యేక సాయం తీసుకున్నాడని చెప్పారు, అందుకే కదా మిమ్మల్ని గెలిపించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక సాయం తీసుకుని తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాడాడు. ఇది ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఆ రోజు ఢిల్లీ స్థాయిలో చేశాడు. ఆ రోజు ప్యాకేజీ కోసం తిరిగాడు, అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడాడు. ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంటిని సైతం ముట్టడించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఆ రోజు 16 మంది 17 మంది ఎంపీలు ఉంటే మీరు ఈరోజు 31 మంది ఎంపీలుండి కనీసం ఒక్క మాట పార్లమెంట్లో మాట్లాడలేని చరిత్ర మీది కాదా? ప్రత్యేక హోదా ఆ రోజు తెస్తామనే కదా జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడిగింది. ఆ రోజు యువతను ఒకటే అడిగాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం మారుతుంది, ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం ఇంకా మారదు అని చెప్పి, నేను వస్తే కేంద్రంలో ఎల్లయ్యున్నా పుల్లయ్యున్నా నువ్వు ముందు సంతకం పెట్టు తర్వాత ప్రత్యేక హోదా తెస్తా అని రాగాలు తీస్తూ చెప్పాడు కదా. ఆ మాట ఎక్కడికి పోయింది? ఆ ఎల్లయ్యనో పుల్లయ్యనో నువ్వు ఎందుకు అడగలేకపోయావని రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదా గురించి. నువ్వు ప్రత్యేక హోదా తేలైనప్పుడే నువ్వు ఓటం పాలైపోయావు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర యువత కసితో అంటూ ఉన్నారు, కడుపు మండి అంటూ ఉన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి ఒక్క మాట బయట తీయండి, ఎన్ని మాటలు మాట్లాడాడో చూస్తాం. కేంద్రం మెడలు వంచుతా అన్నాడు, ఈరోజు ఆయన వెళ్ళి కేంద్రం ముందు మెడలు వంచుతున్నాడు. అదేనా పులివెందల పౌరుషం? అదేనా పులివెందల పులి అంటే సిగ్గుండాల మాట చెప్పుకోవడానికని రాష్ట్ర యువత అంటూ ఉన్నారు. రాష్ట్రంలో యువత బాధ ఇన్ని కాదు, రాష్ట్రంలో ఎంతో మంది యువత కడుపు మండి ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో కనీసం ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట అన్న ప్రధానికి రిప్రజెంటేషన్ కానీ వాళ్ళ ఎంపీలను కనీసం ఆ రోజు ఫేక్ రాజీనామాలు చేశాడు కదా ఎలక్షన్లు రావని తెలిసి 6 నెలల ముందు. ఈ రోజు రాజీనామా ఎందుకు చేయలేకపోతున్నాడు? 31 మంది ఎంపీలు ఉన్నారు కదా, రాజీనామా చేయి, పార్లమెంట్ ముందు కూర్చో, నీ పులి మొగతనం ఏంటో తెలుస్తుంది, దాని గురించి మాట్లాడలేడు. ఈయన ఒక రాజకీయ నాయకుడు, అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చాడు, అబద్ధాలు చెప్పి ఫేక్ గ్రాఫిక్స్లు చేసి ఈరోజు ఫేక్ పోస్టులు ఫేక్ ఎడిటింగ్లు చేసి ఈరోజు మళ్ళీ అధికారం లేక రావాలని కుట్రబంతో ఉన్నాడు. అది ఈ నాయకుడి యొక్క చరిత్ర, ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్ర. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా తీసుకోలేకపోయాడు. కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, వెనకబడిన జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, ఇలాంటి ఏ ఒక్క హామీని కూడా తీసుకోవాలని చేతగాని అసమర్థుడు అంటుంది వైసీపీ. ఒకటి, ఎవరు అసమర్థుడు? ఆ రోజు కేంద్ర విద్యాసంస్థలు వస్తే రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అక్కడ పెట్రోలియం యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ కాడ నుంచి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ వరకు, అనంతపురం వరకు అనేక యూనివర్సిటీలు తీసుకొని వచ్చి ఆ యూనివర్సిటీలకు ల్యాండ్ అలొకేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ తర్వాత కేంద్రంలో ప్రతి ఒక్క దానికోసం వెళ్తూ ప్రతి ఒక్కసారి ఢిల్లీలోకి వెళ్ళిన ప్రతిసారి ఏం అడిగాను ఏం చేశానని ప్రెస్ మీట్ పెడుతూ అక్కడ కేంద్ర మంత్రులు, అంతెందుకన్నా ఆ రోజు కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు గారే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఏది రేపేదో ఆలోచిస్తుందో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఆలోచించి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్క పని చేయించుకునే వాళ్ళని చెప్పి. అదేవిధంగా ఆ రోజున్న సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, అరుణ్ జైట్లీ గారు కావచ్చు, ఆ రోజున రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు కేంద్ర మంత్రులుగా, వాళ్ళందరినీ కేంద్ర మంత్రులని గుర్తు చేస్తూ వాళ్ళకు ఈ విధంగా చేస్తూ మేము తీసుకొని వస్తామని రాష్ట్రంలో అనేక కేంద్ర విద్యాసంస్థలు ఆ రోజు విభజన చట్టంలో వచ్చినటువంటి రాష్ట్రం నలుమూలల అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా? దానికి ల్యాండ్ అలొకేట్లు చేసింది, ఆ ల్యాండ్ అలొకేట్లు చేసి దాని పనులు మొదలయ్యే విధంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కేంద్రంతో పోరాడి కేంద్రం నుంచి నిధులు రావడం, ఇంకా కేంద్రం అంటే సెంట్రల్ ప్రాజెక్టులు అంటే చాలా లేట్ అవుతాయి, 20-30 ఏళ్ళు అవుతాయని, అదేవిధంగా ఈయన భరోసా తీసుకొని మీరు కొంచెం బడ్జెట్ ఇవ్వండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ని 1% 2% కంప్లీట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ని 73% కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? అదే కడప ఉక్కు కర్మాగారానికి ఆ రోజు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి మార్చి జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చిన తర్వాత ఏం చేశాడు? తన సొంత నియోజకవర్గంలో పులివెందల్లో, అదే కడప జిల్లాలో వాళ్ళ కుటుంబం 1989 నుంచి ఎంపీలుగా ఉన్నారు. కడప ఉక్కు తెస్తాం, కడప తలరాతలు మారుస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కడప ఉక్కు కర్మాగారంలో కనీసం ఒక ఇటుకరాయి లేకపోయాడన్నా. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. తన సొంత జిల్లా, తన కుటుంబాన్ని 40 ఏళ్లగా మోసిన జిల్లాకి ఒక్క ఉక్కు కర్మాగారాన్ని కట్టలేకపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కడప ప్రజలకు ఎవరన్నా ద్రోహం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేసింది కడప జిల్లాకి ద్రోహం. వాళ్ళ ఓట్లతో గెలిచి ఈరోజు వాళ్ళని గాలి కుదిలేసిన. అంతెందుకు, మీరు ప్రాజెక్టుల గురించి చంద్రబాబు నాయుడు 70% కంప్లీట్ చేశాడు కదా, 20% కంప్లీట్ చేయలేకపోయినాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్లుగా ఎలాంటి వాళ్ళని పెట్టినాడు? ఒకడేమో అరుస్తాడు పశువులాగా, Yeah, ఎందుకన్నా 2021 డిసెంబర్ కంప్లీట్ చేస్తా ఉన్నాడు. అది డిసెంబర్ అయిపోయి కూడా ఇప్పుడు వరకు కంప్లీట్ చేయలేకపోయిన వ్యక్తి ఇంకొకడు అంబట్టి రాంబాబు. ఆ అంబట్టి అసమర్థుల్ని ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కాబట్టి ఆ 20% కంప్లీట్ చేయలేకపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విధంగా రాష్ట్రంలో ఎంతోమంది అసమర్థుల్ని మంత్రులుగా చేసి చేతగాని వాళ్ళని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలే ముఖ్యమని కేంద్రం దగ్గర అన్ని బిల్లులు కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా కానీ మద్దతు ఇస్తూ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు ఇండైరెక్ట్గా. అదే ఈయన చేతిలో 31 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయలేదు నేను చేస్తాననే కదా అధికారం లేక వచ్చింది. ఈరోజు అధికారం లేక చేంజ్ చేశాడు. అధికారం లేక చేంజ్ చేశాడు అంటే కేంద్రం నుంచి ఏం సాధించామంటే ఒక్కటంటే ఒక్కటి చెప్పలేడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే ప్రత్యేక హోదా అనే అన్న. ఈ ప్రత్యేక హోదా గురించి ఎందుకు తేలేదు? దీనికి సమాధానం రాష్ట్ర యువతకు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే.